Shalom.
ఈశ్వర ప్రణిపాతం ఈశ్వరిలో లయమైపోవటం. శంభో క్రియతో చిలకబడిన ఈ ప్రాణము, ఈ ప్రాణములో మోసుకొస్తున్నటువంటి అనేక జన్మల కర్మలు ఆ పరమేశ్వరుడిలో లయం చేస్తున్నాం. శంభో క్రియతో శుద్ధి గావించబడిన ఈ ప్రాణము ఈశ్వర ప్రణిపాతముతో
ఆ పరమేశ్వరుడిలో ఈ ప్రాణాన్ని లయం చెయ్యటముతో మహాశుద్ధ ప్రాణముగా, మహాశుద్ధ చైతన్యముగా మనం రూపాంతరం చెందుతున్నాం. శుద్ధమైన మహాచైతన్యమే, దైవము మీరే, ఆ దైవ స్వరూపాలుగా రూపాంతరం చెందటం అదే కదా దైవం యొక్క లక్ష్యము. ఈ జీవము పరిపూర్ణంగా శుద్ధము కాబడటమే మోక్షం. మీరు ఆ మోక్ష స్థితినే పొందుతూ ఉన్నారు. మీ జీవము ఓ పవిత్ర శక్తిగా మారుతూ ఉంది. మీరు శుద్ధమైన ఓ చైతన్యంగా రూపాంతరం చెందుతూ ఉన్నారు. ఆ శుద్ధమైన శక్తే ఈ ముల్లోకాలలోనూ వ్యాపించగలిగే శక్తి. శుద్ధత కోల్పోయినటువంటి జీవము భూమిపై అవస్థలు పడుతూ ఉంటే, శుద్ధత్వం పొందిన ఈ జీవము సకల లోకాలలోనూ ఆనంద విహారం చేస్తూ ఉంటుంది. కంటికి కనపడని అనేక లోకాలలో ఈ శుద్ధ చైతన్యము విహరిస్తూ ఉంది. ఎన్నో శుద్ధత్వం కోల్పోయినటువంటి జీవాలను ఉద్ధరిస్తూ ఉంటుంది. మీరు ఆ మహాశుద్ధ చైతన్యమే. శంభో క్రియతో ప్రాణాన్ని పరిపూర్ణమైన శుద్ధత్వంగా మార్చుకున్న మీరు ఈ సకల లోకాలకి బలం, సకల లోకాలకి సౌభాగ్యం. మహాదేవత శక్తులుగా భూమిపై సంచరిస్తున్నారు. ఈశ్వర ప్రణిపాతము ఈ ప్రాణాన్ని ఆ అనంతమై వ్యాపించి ఉన్న మహాశివునికి నివేదించటం అదే ఆనందం. ఏది దాచుకోకూడదు, ఏది దాచుకోకూడదు అదే అల్పత్వము. దాచుకోవటమే అల్పత్వము. దాచుకోవటమే అల్పత్వము. దాచుకున్నదంతా దోచుకోబడుతూ ఉంది. కానీ ఇచ్చివేయటమే మహాసౌభాగ్యం. ఈ భూమిపై సర్వశ్రేష్టమైనటువంటి మహా ఉన్నతమైనటువంటి
మన జీవాన్ని మనం ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నాం, దాచుకోవటం లేదు, నివేదిస్తున్నాం. అదే మహాసౌభాగ్యం. ఎన్నో జన్మలుగా పడుతున్న వేదనలన్నిటి నుండి బయటపడే మార్గం. మనము ఏమీ దాచుకోవటం లేదు. చివరికి మనము ఆ ప్రాణాన్ని ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నాం. అదే మోక్షం, అదే నిజమైన ఆత్మజ్ఞానము, అదే పరిపూర్ణత్వము. మీరు పరిపూర్ణులు. శంభో క్రియతో మోక్షము సాధించిన వారు. దుఃఖము లేదు, బాధ లేదు, కేవలము ఆనందస్థితే, కేవలము ఆనందస్థితే. అదే శివం. దుఃఖంతో కూడుకొని జీవించటమే శవంగా మారటం అంటే, సదా ఆనందములో తులతూగటమే శివం అంటే. మనం శవంగా మారడం లేదు, మనం శివంగా రూపాంతరం చెందుతున్నాం. శివంగా రూపాంతరం చెందుతున్నాం. ఈ భూమిపై మీకంటే సౌభాగ్యవంతులెవరు? శివంగా రూపాంతరం చెందే మీకంటే ఆనందమైన జీవం ఎవరు? పరిపూర్ణమైన ఆ మహా శక్తి అనుగ్రహాన్ని పొందిన మహాయోగ్యులు ఇంకెవరు? మీరే మీరే.